హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ మీకు చాలా ప్రాఫిట్ అనేది ఉంటుంది. కూర్చున్న చోటే మీకు నెలకు 50,000 రూపాయలు తగ్గకుండా ఆదాయం అనేది పొందవచ్చు. ఆ బిజినెస్ ఏంటి తెలుసుకోబోయే ముందర మొట్టమొదటిగా మీరు మన ఛానల్ని ఇప్పుడే కనుక విజిట్ చేసింది తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు బిజినెస్ గురించి వీడియోస్ అప్లోడ్ చేసిన లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తుంటాయి. సో ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకుందాము. ఏటీఎం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆర్థిక నాడి అనే చెప్పాలి. ప్రస్తుతం మారుమూల పల్లెటూళ్ళలో సైతం ఏటీఎం బ్యాంకింగ్ కార్యకలాపాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. బ్యాంకుల ముందు డబ్బు కోసం గంటల తరబడి ఎదురు చూసే కష్టం నుంచి వినియోగదారులకు ఏటీఎం విముక్తి కల్పించిందనే చెప్పాలి. మన దేశంలో ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు వంటి ప్రైవేట్ రంగ బ్యాంకులు మొదట్లో కేవలం నగరాలు, పట్టణాల్లో మాత్రమే ఏటీఎంలన్నీ ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులతో సహా గ్రామీణ ప్రాంతాల్లో ఏటీఎంలను నెలకొల్పి ప్రజలకు దగ్గరైంది. అయితే ప్రస్తుతం ఆర్బీఐ మరో అడుగు ముందుకు వేసి వైట్ లేబుల్ ఏటీఎం విధానాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో కేవలం బ్యాంకులు మాత్రమే కాదు ఇతర సంస్థలు సైతం నగదు లావాదేవీలను అందుబాటులోకి తెచ్చాయి. ప్రస్తుతం అనేక సంస్థలు వైట్ లేబుల్ ఏటీఎంలను నెలకొల్పుతున్నాయి. టాటా గ్రూపు ఇండికాష్ పేరుతో దేశంలో తొలి వైట్ లేబుల్ ఏటీఎం ఏర్పాటు చేసింది. అంతేకాదు నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గం కూడా కల్పించేందుకు దేశవ్యాప్తంగా 15,000 వైట్ లేబుల్ ఏటీఎంలను నెలకొల్పారు. ఏటీఎం రంగంలో అసలు అవకాశాలు ఏమున్నాయనేది మనం మొట్టమొదటిగా తీసుకుందాం. వైట్ లేబుల్ ఏటీఎం సెంటర్లలో 65% కేంద్రాలు గ్రామీణ అర్బన్ ప్రాంతాల్లో ఏర్పాటవుతాయి. ఒక్కో ఏటీఎం స్థాపనకు బ్యాంకులు 3 లక్షల నుంచి 4 లక్షల వరకు వెచ్చించాల్సి వస్తుంది. దాని నిర్వహణ వ్యయం 6 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అయితే బ్యాంకులకు ఇది భారంగా కావడంతో చాలా వరకు ఏటీఎంలను మూసేస్తున్నారు. అయితే ఈ ఏటీఎంలను బ్యాంకేతర సంస్థలు కనుక నిర్వహిస్తే బ్యాంకులకు వ్యయం తగ్గుతుంది. కాబట్టి ఇదే వైట్ లేబుల్ ఏటీఎం వ్యాపారానికి కలిసి వచ్చే అంశం. సాధారణ బ్యాంక్ ఏటీఎంలలో ఉండే అన్ని రకాల సదుపాయాలు వైట్ లేబుల్ ఏటీఎంలోనూ ఉంటాయి. నగదు విత్డ్రా చేయడంతో పాటు బ్యాలెన్స్ ఎంక్వైరీ కూడా తెలుసుకోవచ్చు, మినీ స్టేట్మెంట్ కూడా తీసుకోవడం, పిన్ నెంబర్ మార్చుకోవడం కూడా చేయొచ్చు. వైట్ లేబుల్ ఏటీఎం సేవలు అందిస్తున్నటువంటి కంపెనీలు ఏవో మనం చూద్దాము. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైట్ లేబుల్ ఏటీఎంలను నెలకొల్పే నిమిత్తం ఇప్పటి వరకు ఆర్బీఐకి 19 సంస్థలు దరఖాస్తు చేశాయి. ఇందులో 12 సంస్థలకు లైసెన్సులు లభించాయి. ముత్తూట్ ఫైనాన్స్ కు ఈ మధ్యనే లైసెన్స్ వచ్చింది. ఈ సంస్థ వచ్చే 3 నెలల్లో దేశవ్యాప్తంగా 9,000 వైట్ లేబుల్ ఏటీఎంలను నెలకొల్పాలనుకుంటోంది. 1,000 కేంద్రాలను నెలకొల్పనున్నట్టు ముత్తూట్ ఫైనాన్స్ ఇప్పటికే తెలియజేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8 సంస్థలు ఈ వైట్ లేబుల్ ఏటీఎంలను సేవలను అందిస్తున్నాయి. అవి ఏజిఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ లిమిటెడ్, బిటిఐ పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, హిటాచీ పేమెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ముత్తూత్ ఫైనాన్స్ లిమిటెడ్, రెడ్డి సిద్ధి బుల్లన్స్ లిమిటెడ్, ఎస్ఆర్ఈఐ ఇన్ఫ్రా వంటి సంస్థలు తమతో కలిసి వ్యాపారం చేసేవారికి ఏటీఎం ఏర్పాటు చేసేవారికి అవకాశం కల్పిస్తున్నాయి. అలాగ మనం ఏటీఎం కౌంటర్ని ఏర్పాటు చేసుకొని మనీ ఎట్లా ఎర్నింగ్ చేసుకోవాలి? మీరు ఏటీఎం ఏర్పాటు చేయాలనుకుంటే ముందుగా బిజీగా ఉన్న మార్కెట్ ప్రాంతంలో కనీసం 25 నుంచి 50 చదరపు అడుగుల దుకాణం కలిగి ఉంటే సరిపోతుంది. పైన పేర్కొన్న సంస్థలు వైట్ లేబుల్ ఏటీఎం ఫ్రాంచైజీని అందిస్తున్నాయి. ఏటీఎం కు అవసరమైన నిర్వహణ, విద్యుత్ ఛార్జీలు మరియు భద్రతా వ్యవస్థను మీరు ఏర్పాటు చేసుకోవాలి. అయితే కొన్ని సంస్థలు నిర్వహణ ఛార్జీలు వారే భరిస్తుంటారు. అయితే ఏటీఎం ఏర్పాటుకు చేసిన తర్వాత కొన్ని సంస్థలు రీఫండబుల్ డిపాజిట్ కూడా స్వీకరిస్తాయి. కాగా మీకు ఏటీఎంలో జరిగే లావాదేవీల సంఖ్య ఆధారంగా మీకు సంపాదన లభిస్తుంది. విత్డ్రాయల్స్తో పాటు చెకింగ్ బ్యాలెన్సు, మినీ స్టేట్మెంటు మొదలైన బ్యాంకింగ్ రహిత లావాదేవీలకు 5 రూపాయల నుంచి 15 రూపాయల కమిషన్ మీకు అనేది వస్తుంది. మీ ఏటీఎంకి ఎంత ఎక్కువ మంది కస్టమర్లు వస్తే అంత ఎక్కువగా మీరు సంపాదిస్తారు. ఒక రోజులో కనీసం 100 ట్రాన్సాక్షన్లు జరిగినా కానీ మీకు లాభదాయకంగా ఉంటుంది. ఈ ఏటీఎం ఫ్రాంచైజీ బిజినెస్ లో మీకు ఆదాయం ఎంత ఉంటుంది? ఏటీఎంలో ప్రతిరోజు 200 లావాదేవీలు జరిగితే అందులో 50 నాన్ ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్, 150 నగదు ఉపసంహరణలు ఉంటే సుమారు రోజుకు మీకు 2,500 రూపాయలు అనేది ఇన్కమ్ ఉంటుందన్నమాట. అంటే నెలకు సుమారుగా 75,000 రూపాయల ఆదాయం ఉంటుంది. అంటే అద్దెతో పాటు ఇతరత్ర ఖర్చుల కింద ఒక 25,000 ఖర్చులు పోయినా కానీ మనకి నికర లాభం వచ్చేసి నెలకు 50,000 రూపాయలు అనేది ఉంటుందన్నమాట. జస్ట్ మీరు ఒక ఏటీఎం కౌంటర్ ఫ్రాంచైజ్ తీసుకొని ఆ ఏటీఎం కౌంటర్ని పెడితే చాలు,
మీరు ఇంకా ఏమీ వర్క్ అనేది చేయాల్సిన అవసరం లేదు, సంబంధిత బ్యాంకు వాళ్ళే మీకు కంప్లీట్గా సపోర్టింగ్ అనేది ఇస్తారు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి, పూర్తిగా ఫ్రాంచైజీకి అప్లై చేసుకోవాలి అంటే గనక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి ఉంటాను, ఆ లింక్ని క్లిక్ చేస్తే గనక మీరు డైరెక్ట్గా ఫ్రాంచైజీకి అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి, ఫ్రాంచైజీకి అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.